విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, మన ఇష్టాలకి అవసరాలకి మధ్య వైరుధ్యం ఎప్పుడూ ఉంటుంది. మా బంధువుల అమ్మాయి అమెరికాలో ఉద్యోగం చేస్తుంది. చిన్ననాటి స్నేహితుడు తన క్లాస్మేట్ నే ప్రేమించింది. ఇద్దరు ఉద్యోగాలకై ప్రయత్నించారు. ఎవరికి ఉద్యోగం ముందుగా వచ్చినా కొంత డబ్బు ఆదా చేసి జీవితం ప్రారంభించడానికి అవసరమైనవన్నీ కొనుక్కుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంట్లో వారి వద్ద నుండి ఆర్థిక సాయం తీసుకోకూడదన్న పట్టింపు కూడా వాళ్ళిద్దరికీ ఉంది. ఆ అమ్మాయి పెళ్లి కోసం సెలవు అడిగితే సరిగ్గా 5 రోజులే అనుమతి ఇచ్చారు ఆమె పనిచేసే కంపెనీ యజమాన్యం. సరే, ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం, స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మారేడ్పల్లిలో ఉన్న శ్రీ విద్యా సెంటర్ ఫర్ ది స్పెషల్ చిల్డ్రన్లో ఉన్నామండి. మనం మామూలుగా అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న పిల్లల్ని చూడడం అంటేనే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఫిజికల్లీ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి తమ కాళ్ళపై తమ నిలబడే విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు శాంతి గారు. మరి లోపలికి వెళ్ళి శాంతి గారితో మాట్లాడదాం, రండి. శాంతి వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందు మీ గురించి తెలియజేయండి. అలాగే ఈ సేవ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు కదా, దానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ఇన్స్పిరేషన్ అంటే యాక్చువల్గా నేను చదువుకునే రోజులో ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళాను. అక్కడ ఇలాంటి పిల్లలందరినీ చూడడం జరిగింది. అందులో ఆల్ డిసేబుల్డ్ చిల్డ్రన్ ఉన్నారు, బ్లైండ్ చిల్డ్రన్, హియరింగ్ హ్యాండిక్యాప్ చిల్డ్రన్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ చిల్డ్రన్ అండ్ మెంటల్ ఇట్టాలేడ్. అయితే మేము ఒక 1 మంత్ ఒక వాలంటీర్ సర్వీసెస్ ఇవ్వాలని అక్కడికి వెళ్ళాము. అయితే ఎవరు వచ్చినా కూడా, ఏ విజిటర్ వచ్చినా, ఏ పేరెంట్స్ వచ్చినా, అందరూ కూడా మిగతా వాళ్ళ దగ్గర ఎక్కువ కేరింగ్గా ఉండేవాళ్ళు. ఈ పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరు వీళ్ళని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు, ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. అండ్ వీళ్ళు చాలా ఐసోలేటెడ్గా ఉండేవాళ్ళు అన్నమాట. మాకు ఎలా అనిపించిందంటే, ఇలా భగవంతుడు వీళ్ళని సృష్టించాడు అంటే సమ్ పర్పస్ విల్ బి దేర్ అనే ఒక దీంతో ఉండేవాళ్ళం మేము. కానీ ఎన్ని రోజులు చూసినా ఇలాంటి ఎక్స్పీరియన్సే కనపడుతూ ఉండింది. సో మేము ప్రిన్సిపల్ని అడిగాం అనమాట, ఎందుకు సరే ఇలాగా వీళ్ళని ఎవరు ముట్టుకోరు, అసలు వీళ్ళకి ఏం సర్వీసెస్ ఉండదా, ఈ ఫ్యూచర్ అంటూ ఏమి ఉండదా అని చెప్పేసి అడిగితే, అప్పుడు ఆయన చెప్పారు ఫ్యూచర్ లేకుండా ఉండదు, ఓన్లీ థింగ్ ట్రైనింగ్ అయ్యి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తే తప్పకుండా వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది, వాళ్ళు కూడా నార్మల్ చిల్డ్రన్ లాగా లైఫ్ లీడ్ చేస్తారు. బట్ అందులో ట్రైనింగ్ చేసి ఈ ప్రొఫెషన్ని చూస్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అని చెప్పేసి చెప్పారు. అప్పుడు మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం డిస్కస్ చేసుకొని, మేము 4 సిస్టర్స్, అందులో 3 ఇదే ఫీల్డ్లోకి వచ్చాము, మేమందరం కూడా ట్రైనింగ్ అయిన వాళ్ళం, 3 ఈ పిల్లలకే సర్వీసెస్ ఇస్తున్నాం. మేడం, ఈ స్కూల్ అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? స్టార్టింగ్లో మీ దగ్గర ఎంతమంది పిల్లలు జాయిన్ అయ్యారు ఫస్ట్లో? స్కూల్ అంటే ఓన్ స్కూల్ స్టార్ట్ చేయాలనే ఇంటెన్షన్ నాకు ఎప్పుడు లేదు. అండ్ మామూలుగా అంటే ఇదే ఫీల్డ్లో కంటిన్యూ కావాలి, ఇలాంటి పిల్లలకి సర్వీసెస్ ఇవ్వాలి అని అనుకున్నాను. అండ్ పిల్లలకి ఏదైతే నేర్పించాలనుకుంటున్నానో అవన్నీ కూడా నాకు వచ్చిన ఐడియాస్ అన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయాను. అలాంటప్పుడు మేము ఓన్ స్కూల్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి 99లో స్కూల్ స్టార్ట్ చేసాము. 8 చిల్డ్రన్తో స్టార్ట్ చేసాం మేము. ఆ 8 చిల్డ్రన్ కూడా ఆల్మోస్ట్ సివియర్ చిల్డ్రనే అందరూ కూడా. ఇప్పుడు ఆ 8 చిల్డ్రన్ నుంచి 12 ఇయర్స్లో 138 చిల్డ్రన్ అయ్యారు. 138 మంది, 13 సంవత్సరాలు. ఈ స్కూల్లో మీరు జాయిన్ చేసుకునేటప్పుడు ఏ ఏజ్ నుంచి జాయిన్ చేసుకుంటారు? అలాగే దీనికి ఏమైనా సెలెక్షన్స్ ఉంటాయా? అంటే వీళ్ళు పూర్తిగా మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అని కానీ లేకపోతే పర్వాలేదు అలా సెలెక్షన్స్ ఏమైనా ఉంటాయా? 3 ఇయర్స్ ఏజ్ నుంచి మేము అడ్మిషన్స్ ఇస్తామండి. 3 ఇయర్స్ నుంచి ఎనీ ఏజ్ వరకు వెళ్తుంది. యాక్చువల్గా మా దగ్గర ఉన్న పిల్లలు 3 ఇయర్స్ నుంచి 58 ఇయర్స్ వరకు ఉన్నారు. 58? యా. అండ్ అడ్మిషన్ క్రైటీరియా వచ్చేసి వాళ్ళు మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ అయితేనే మేము అడ్మిషన్ తీసుకుంటాము. వన్స్ మా దగ్గరికి వస్తే, డైరెక్ట్గా మా దగ్గరికి వస్తే మేము ఎన్ఐఎంహెచ్ కూడా రిఫర్ చేస్తాం. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒకసారి ఐక్యూ అసెస్మెంట్ అది చేయించుకుంటే వాళ్ళది అక్కడ రిజిస్టర్ అవుతుంది. ఫర్దర్గా గవర్నమెంట్ సపోర్ట్ ఏదైనా కావాలంటే కూడా వాళ్ళకి దొరుకుతుంది. అండ్ మేమేం చేస్తామంటే, ఫస్ట్ మా దగ్గరకు వచ్చిన తర్వాత 1 వీక్ అబ్జర్వేషన్లో ఉంటారు పిల్లలు. వాళ్ళ కరెంట్ లెవెల్ తెలుస్తుంది మాకు, వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఏం చేయలేరు అనేది. అది చాలా ఇంపార్టెంట్. మేడం, ట్రైనింగ్ అన్నారు కదా, అంటే ట్రైనింగ్ అసలు ఎలా స్టార్ట్ చేస్తారు? చైల్డ్ ట్రైనింగ్ కూడా అది ఒక యూనిక్ అండి. ఈచ్ చైల్డ్ ఈస్ డిఫరెంట్ అనమాట. ఇప్పుడు ఒక చైల్డ్కి ఇచ్చే ఒక గ్రూప్లో కూడా పిల్లల్ని ఉంచినా కూడా ప్రతి చైల్డ్ గోల్స్ వేరే ఉంటాయి. అంటే కంబైన్డ్గా మేమేం చేస్తామంటే, ఇందులో వీళ్ళకందరికీ ముందు అసెస్మెంట్ ఉంటుంది. 5 ఏరియాస్లో అసెస్ చేయాలి వీళ్ళని. అది వచ్చేసి మోటార్ స్కిల్స్, సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్, లాంగ్వేజ్, అకాడమిక్స్, సోషల్. ఈ 5 ఏరియాస్లో మేము అసెస్ చేస్తే వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారనేది మాకు అర్థమవుతుంది.
యాక్చువల్గా మెంటల్ రిటార్డేషన్ అంటే నార్మల్ ఐక్యూ కన్నా కూడా తక్కువగా ఉండే పిల్లల్ని మనం మెంటల్ రిటార్డెడ్ చిల్డ్రన్ అని పిలుస్తాం. నార్మల్ ఐక్యూ బిలో ఉన్న పిల్లల్ని నార్మల్ లెవెల్కి తీసుకురావడమే ట్రైనింగ్. ఈ సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ అనేది బ్రషింగ్, డ్రెస్సింగ్, టాయిలెటింగ్ ఇవన్నీ ఆయాలు నేర్పించరు మా దగ్గర టీచర్స్, మేమే నేర్పిస్తాం. అండ్ ఎనీ చైల్డ్, ఏ చైల్డ్ వచ్చినా 3 మంత్స్లో తప్పకుండా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ దీనికి సపోర్టివ్గా పేరెంటల్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఎవ్రీ 15 డేస్కి పేరెంట్స్ కౌన్సిలింగ్ ఉంటుంది అన్నమాట. పేరెంట్స్ కౌన్సిలింగ్ అని చెప్పారు కదా, ఇప్పుడు ఉన్న చిల్డ్రన్స్ అందరికీ పేరెంట్స్ ఉన్నారు? లేరండి, యాక్చువల్గా మా దగ్గర ఉండే 138 చిల్డ్రన్లో 35 చిల్డ్రన్ వరకు పేరెంట్స్ అంటే సపోర్ట్ చేయగలిగిన పేరెంట్స్ ఉన్నవాళ్ళు. 35 మిగతా వాళ్ళంతా కూడా అంటే కొంతమంది ఒక 10 చిల్డ్రన్ వరకు ఎవరు లేని వాళ్ళు, పేరెంట్స్ లేని వాళ్ళు, బట్ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా డిపెండెంట్స్ అన్నమాట. సో కొంతమంది పిల్లలు ఎలా అంటే సింగిల్ పేరెంట్స్, కొంతమందికి ఫాదర్ లేరు, కొంతమందికి మదర్ లేరు, అట్లాగే కొంతమంది పేరెంట్సే మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా పేరెంట్సే. సో వాళ్ళు మాకు అకౌంట్స్లో, ఫైనాన్స్లో, తర్వాత అవుట్ సైడ్ వర్క్లో, తర్వాత స్కూల్ రన్నింగ్లో చాలా హెల్ప్ చేస్తారు. మేడం ఇన్ని ఇయర్స్లో అంటే 12 ఇయర్స్ ఇది స్టార్ట్ చేశానని చెప్తున్నారు, ఈ స్కూల్ స్టార్ట్ చేసి 12 ఇయర్స్ అని, ఇన్ని ఇయర్స్లో ఎప్పుడైనా నేను ఇది ఎందుకు తీసుకున్నాను అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇప్పటి వరకు అయితే అలాంటిది ఎప్పుడు అనిపించలేదు. బట్ సమ్టైమ్స్ లైక్ ఎలా ఉంటుందంటే మేము ఈ టీచర్స్ని కానీ లేకపోతే పేరెంట్స్ని కానీ రిక్వెస్ట్ చేసేది అల్టిమేట్గా మనం ఒక 5 మినిట్స్ కూడా వేస్ట్ చేయకూడదు వాళ్ళ టైంని. ఎందుకంటే ఒక 40 మినిట్స్ ప్రోగ్రామ్ సెట్ చేస్తే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేది ఒక 5-10 మినిట్సే ఉంటుంది. సో చాలా సిన్సియర్గా, డెడికేటెడ్గా, కమిట్మెంట్తో పిల్లల్ని అటెండ్ చేయాలి. అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలామంది స్టాఫ్ మెంబర్స్ వాళ్ళు మా దగ్గర వర్క్ చేయలేక వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే యాక్సెప్టెన్స్. వాళ్ళు ఏం చేసినా మనం యాక్సెప్ట్ చేసి వాళ్ళలో ఉన్న ఎబిలిటీస్ని ఐడెంటిఫై చేసి చిన్న చిన్న వాటికే మనం ఎంకరేజ్ చేస్తూ పోతుంటే దే డూ ట్రెమెండస్ జాబ్ అండి. మేడం మీరు చెప్పారు 14-15 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడేటట్లుగా మేము ట్రైనింగ్ ఇస్తామని, అలా అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా దగ్గర నుంచి అంటే 8 చిల్డ్రన్ బయటకు వెళ్ళి వర్క్ చేస్తున్నారు ప్రజెంట్. ఇద్దరు పీసీఓ బూత్స్ రన్ చేస్తున్నారు, బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది మదర్ ఆర్ ఫాదర్ అలాగా. అండ్ 4 మెంబర్స్ అయితే అసిస్టెంట్ జాబ్ చేస్తున్నారు. మేడం చాలామంది ఏంటంటే కొంతమంది స్కూల్ తీసుకొచ్చి ఇట్లా జాయిన్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏంటంటే ఆ స్తోమత లేక కానీ లేకపోతే ఇంకే వివిధ కారణాల వల్ల కానీ ఇంట్లోనే ఉంచుకుంటూ ఉంటారు. అటువంటి తల్లిదండ్రులకి మీరు ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ ఏమైనా ఉన్నాయా? డిసేబుల్ చిల్డ్రన్ అందరికీ కూడా ట్రైనింగ్ చాలా అవసరం అండి, ఎస్పెషల్లీ మెంటల్ రిటార్డెడ్ చిల్డ్రన్కి. వీళ్ళు ఇంట్లో ఉండేదానికన్నా స్కూలింగ్ వీళ్ళకి చాలా అవసరం, ఒక గ్రూప్ చాలా అవసరం. సో పేరెంట్స్ కానీ ఎవరి సొసైటీకి కానీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి పిల్లలు ఉంటే స్తోమత లేక స్కూల్లో జాయిన్ చేయట్లేదు అనేది అదంతా కూడా అప్పటి కాలంలో, ఇప్పుడు ఏ స్కూల్స్ అయినా కూడా వీళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నాయి, ఎంతోమంది సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, ఎంతోమంది డోనర్స్ కూడా ఈ పిల్లలకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎలాంటి పిల్లలు ఎక్కడన్నా ఉన్నా లేకపోతే ఇంట్లో ఉన్నా కూడా తప్పకుండా స్కూల్లో జాయిన్ అవ్వాలి వాళ్ళు, వాళ్ళకి ట్రైనింగ్ చాలా అవసరం. మేడం మీరు చేస్తున్న సేవ అసలు మామూలు సేవ కాదని, ఎందుకంటే 100 మందిలో ఒక్కరికి కూడా ఇటువంటి ఆలోచన అనేది రాదు, కానీ మీరు చేస్తున్న సేవకు మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు అనుకున్న స్థాయికి రావాలి అని అంటే మీరు పిల్లలకు చెప్పారు కదా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు చేయాలి, అదే నా ఎయిమ్ అని చెప్పారు. అలా ఆ స్థాయికి మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా సఖీ ద్వారా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్.